నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. అమరావతి భూముల పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. భూముల కొనుగోళ్లపై విచారణలో ప్రభుత్వానికి కనీసం కౌంటర్ వేసే అవకాశం కూడా ఏపీ హైకోర్టు ఇవ్వకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. దీనిపై సిబిఐ చేత విచారణ జరిపించినా అభ్యంతరం లేదని ఏపీ సర్కార్ వివరించింది. సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో భూముల కుంభకోణంపై విచారణ చేయించాలని ప్రభుత్వం సుప్రీంకోర్టుకి విన్నవించింది. హైకోర్టు కౌంటర్ వేయడానికి కూడా అవకాశం ఇవ్వకపోవడం వల్లే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు వరకు తీసుకురావాల్సి వచ్చిందని ప్రభుత్వం తరపున న్యాయవాది రాజీవ్ ధవన్ వివరించారు. దీనిపై విచారణ ఈ నెల 22వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరోవైపు ఏపీ ఫైబర్ నెట్ కార్యకలాపాలపై కూడా ఏపీ సర్కార్ సిఐడి విచారణకు ఆదేశించడం ఆసక్తికరంగా మారింది. ఏపీ ఫైబర్ నెట్ ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికి ఇంటర్నెట్ కేబుల్ కనెక్షన్లు ఇవ్వాలని గత టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. సెట్టాప్ బాక్సులు సహా ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం టెండర్లు పిలిచింది. వీటిలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చాయి. కాంట్రాక్టర్లకు అనుకూలంగా టెండర్లను ఖరారు చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఏపీ ఫైబర్ నెట్ ఎండీ చైర్మన్లు సమగ్ర దర్యాప్తు జరపాలని ప్రభుత్వానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో లేఖలు రాశారు. ఈ కేసు దర్యాప్తుని ఏపీ నేర పరిశోధన విభాగానికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాలపైన వాళ్ళు ప్రైమ్ డిబేట్ చూద్దాం. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు విల్సన్ గారు, బీజేపీ నాయకులు, అలానే వివేక్ బాబు గారు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు గొట్టిముక్కల రఘురామరాజు కూడా మనతో లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే వైసీపీ నాయకులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా టీడీపీ నాయకులతో మాట్లాడదాం. రఘురామరాజు గారు, మీ వివరణ ఏంటి? ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలపైన అమరావతి భూములకు సంబంధించి ప్రభుత్వం గొంతు నొక్కారు ఒక రకంగా కోర్టుల ద్వారా అనేటువంటి ఆరోపణ ఒకవైపు నుంచి ఉంది, మరోవైపు నుంచి గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా ఫైబర్ నెట్లో జరిగిన అక్రమాలపైన విచారణకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితి, ఈ రెండు విషయాలని తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది? ఇక్కడ కేశవ గారు, మనం గత 26 మాసాలుగా మనం చూస్తున్నాం, 2 సంవత్సరాల 2 నెలలుగా మనం చూస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం కొండలు తోవి కొంచెం బొద్దిగా కూడా ఎలిగిన కాదు, బొద్దిగా కూడా పడట్లా. రాజధాని భూముల గురించి ఇన్సైడ్ ట్రేడింగ్ చేయదని చెప్పి నానా యాగి చేశారు, సబ్ కమిటీలు వేశారు, మంత్రివర్గ ఉపసంఘాలు వేశారు, ఎన్ని వేసినా వీళ్ళ వల్ల అక్కడ ఏమీ దొరకల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి పరిపాలనని అందించారు, ఒక్క అవినీతి మరగోడు లేకుండా ఒక వైట్ పేపర్ లాగా ఆయన పాలించడం జరిగింది. అందువల్ల అక్కడ ఎటువంటి దొరకలేదు. అక్కడ స్పష్టంగా తెలియజేస్తాం, ఫైబర్ నెట్ గురించి చెప్తా ఉన్నారు ఈ మధ్య మీకు చెప్పారు ఇందాక. ఫైబర్ నెట్ గురించి బీబీఎన్ ఏదైతే భారత్ నెట్ ఉందో దానికి సంబంధించి అక్కడ ఐటీ విభాగానికి సంబంధించిన సమావేశానికి వెళ్ళడం కోసం విజయానంద్ గారు ఒక ఫైల్ పెడితే అనుమతి కోసం, ఆ ఫైల్ మీద అనుమతి ఇస్తూ లోకేష్ గారు సంతకం పెడితే దానికి వీళ్ళు లోకేష్ గారే అప్రూవ్ చేశారు టెండర్లు, లోకేష్ గారే మొత్తం ఇచ్చేస్తారని చెప్పి గత 2 సంవత్సరాలుగా ఆయన మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, బురద చల్లుతా ఉన్నారు. వీళ్ళ పని ఎలా ఉందంటే వీళ్ళ ఒంటికోండి బురదని మంచివాడమే చల్లి కడుక్కోండి రా బాబు అని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళు మంత్రివర్గంలో తీర్మానం చేసి సిబిఐకి ఇచ్చారు ఏబీ ఫైవ్ సంబంధించినటువంటి కేసుని. సిబిఐ ఎందుకు చేపట్టలేదు? వాళ్ళు కూడా అర్థమైపోయింది, సిబిఐ వాళ్ళకు కూడా ఇందులో పసలేదు, ఇందులో ఎటువంటి అవినీతి జరగదని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యే దాన్ని కేసు విచారణ చేపట్టకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్పు చేతలున్నటువంటి సిఐడికి, వీళ్ళు ఏ చెప్తే అది రాసి రాసేటటువంటి సిఐడికి వాళ్ళు ఇస్తా ఉన్నారు. మనం చూసాం రఘురామ విశ్వనాథ్ గారి కేసు ఏ విధంగా సిఐడి చుమోడు అని చెప్పి తీసుకొని ఏ విధంగా సుప్రీంకోర్టుతో చివాట్లు కిందో మనం చూసాం. ఈ రాష్ట్రంలో 2 సంవత్సరాలుగా అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కలిసి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, అక్కడ వింటున్నారు ఇక్కడ వింటున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల కోట్ల అవినీతి అయిందని చెప్పి పుస్తకాలు కూడా వేశారు, పుస్తకాలు కూడా వేసి ముద్రించి ఊరులో పంచారు. ఇప్పుడు ఎందుకని 2 సంవత్సరాలుగా వీళ్ళు విచారణ చేయబట్టలేకపోయారు? 150 మంది ఎమ్మెల్యేలు గెలిచాం, మేము బలవంతులు అని చెప్పేటువంటి వీళ్ళు ఎందుకని ఒక్క అవినీతి ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈ వైసీపీ ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపటికి తాను అవినీతిపరుడిగా 16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాడు కాబట్టి ఈ రాష్ట్రంలో అందరూ అవినీతి పరులే, ఇది అంటారు సార్, పచ్చకాబోడికి లోకమంతా పుచ్చకాయబడినట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అవినీతి పరుడు కాబట్టి 11 ఛార్జ్ షీట్లు ఉన్నాయి కాబట్టి
43,000 కోట్ల రూపాయలు ఆయనకి ఛార్జ్ షీట్ లో మన సిబిఐ గారు ఉండి ఈడి గారు జమచేసింది కాబట్టి అందరూ కూడా అవినీతి పరులని చెప్పి ఆయన భావిస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ అందరూ కూడా అందరి మీద కూడా అవినీతి మరక వేయాలని చెప్పి వస్తా ఉన్నాడు. ఇవాళ రాజధాని రైతులు 574 రోజులుగా ఆడు ఉద్యమం చేస్తా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా నేను చెప్పాడుగా నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు కదా ఏమైపోయా జగన్ రెడ్డి ఈ రోజు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుడు చెప్పాలా? రైట్ రైట్ ఒక నిమిషం. 29,000 మంది రైతులు ఇవాళ నానా ఇబ్బందులు పడుతూ ప్రాణ సమయమైన భూమిని ఇచ్చి వాళ్ళు రోడ్లు పాలయ్యి మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు స్పందన చెప్పారని చెప్పి అడుగుతా ఉన్నాను. రైట్ రైట్ ఒక నిమిషం రఘురామరాజు గారు విల్సన్ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ అంతా కక్ష సాధింపులో భాగం అనుకోవాలా లేదా జరిగిన అవకతవకలను సరిచేసే ప్రయత్నంలో భాగం అనుకోవాలా? నమస్తే, మీకు ప్యానల్ లో ఉండే పెద్దలు మిత్రులు అనుకుంటా. ఇక్కడ కేశవ్ గారు వైసీపీ ఒక మైండ్ గేమ్ ఆడతావు. ఆ మైండ్ గేమ్ ఏంటంటే కోర్టులు కాడ మాకు అన్యాయం చేస్తున్నాయి కోర్టులు, ఆ కోర్టులు కాడ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి అని ప్రొజెక్ట్ చేయడానికి ఒక స్ట్రాటజీ నడుపుతా ఉంది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీ దగ్గర సిఐడి ఉంది, సిఐడికి పవర్స్ ఉంటాయి, పోలీసులకు పవర్స్ ఉంటాయి, అది ఫైబర్ నెట్ కావచ్చు లేకపోతే ఇన్సైడ్ ట్రేడింగ్ అని చెప్పిన అమరావతి భూములు కావచ్చు, ఇక్కడ ఏదైనా సరే డాక్యుమెంటేషన్ ఉంటే అవి పక్కా డాక్యుమెంటేషన్ కోర్టుకు సమర్పిస్తే ఖచ్చితంగా అందరు జైలుకి పోతారు, సందేహం లేదు. అంటే మీరు పోలీసులు వాడరు, సిఐడిని వాడరు, దేనికి వాడుతున్నారు? ఇంతకుముందు చాలా మందిని అరెస్ట్ చేయడానికి రఘురామకృష్ణ దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీ అయినా సరే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడేది అరెస్టు, లేకపోతే ప్రతిపక్ష నాయకులను అరెస్టు, అదేవిధంగా అంతర్వేది లాంటి సంఘటనలు జరిగితే ఆ సంఘటనల పైన పోరాటం చేస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అరెస్టు. అంటే మీకు పడని రాజకీయ నాయకుల మీద అరెస్టులు తప్ప మీకు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు ప్రొటెక్ట్ చేయాలని మీకుంటే ఫైబర్ నెట్ లో నేరాలు దొరికితే ఆ నేరస్తుల్ని లేదా మీరు చెప్పినట్టుగా కేబుల్ సంబంధించి లేదా సెటప్ బాక్స్ ఇవన్నీ అవినీతి జరిగిందంటే దాన్ని 2 సంవత్సరాల పాటు ఎందుకు డాక్యుమెంటేషన్ చేయలేకపోతుంది? అంటే మీ దగ్గర పోలీసు యంత్రాంగం పనిచేయడం లేదా? అంటే సిఐడి పనిచేయకపోతే సిఐడి ఎందుకు? సిఐడి రద్దు చేసుకోండి, అన్నిటికీ సిబిఐ మీద పోతున్నారంటే మీరు ఏమి చేత కావడం లేదని అర్థమవుతా ఉంది కదా. సొంత చిన్నాయిని చంపితే మీరు మీ చేతుల్లో పోలీసులు ఉండి నేరస్తులు కొట్టుకోలేకపోతున్నారు, దానికి కూడా సిబిఐని ఆశ్రయించారు. అన్నిటికీ సిబిఐని ఆశ్రయిస్తే మీ చేతుల్లో పవర్స్ ఎందుకు? రాజీనామా చేయండి, మరి కేంద్ర పరిపాలన వస్తుంది, గవర్నర్ పరిపాలన వస్తుంది, మీ చేత కానీ రాజకీయ చేస్తున్నారు. మేమంటామంటే మీ అడ్మినిస్ట్రేషన్ అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి మీరు కోర్టుల మీద నిందలు మొత్తున్నారు, కోర్టుల పైన ముట్టుకాయలు వేసుకుంటున్నారు. ఒక్క విషయంలో కూడా కోర్టులో మీకు సక్సెస్ గ్రాఫ్ రాలేదంటే మీరు కోర్టుల్ని తప్పుపట్టే కార్యక్రమము, ప్రతిదీ రాంగ్ చేయడము, కోర్టుకి వెళ్ళడము, వాళ్ళు మీకు చట్ట ప్రకారంగా లేదని చెప్పని ముట్టుకాయలు వేయడం, వెనకపోవడం, అన్ని జరుగుతూ ఉన్నాయి కదా. ఒక్క కేసులో కూడా ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు ముఖ్యమంత్రి గారు? అంటే ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజిక్ గా కోర్టులను తప్పుపట్టే కార్యక్రమం ఆయన వ్యూహాత్మకంగా చేస్తున్నాడు. అలాంటి కార్యక్రమం వల్ల ఏమవుతుందంటే రాజ్యాంగం కూడా పలచనయ్యే వ్యవహారం ఉంది. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని తెలిసి కూడా ప్రజాస్వామిని ఆయన ఆ విషయంలో పెట్టారు. అదేవిధంగా అమరావతిలో కూడా ఓడిపోతామని తెలిసి కూడా ప్రజల డబ్బునిగా ఆ డబ్బును కూడా ఆయన ఖర్చు పెడతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఏంటంటే ప్రజల ప్రయోజనాన్ని హరించడమే, ప్రజల డబ్బుల్ని కూడా మనం వృధా చేయడమే. అందుకని వాళ్ళకి అటార్నీ వాళ్ళకి ఉండే అడ్వకేట్ జనరల్ ఆయన పని ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు, లేకపోతే లాయర్లు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇన్ని పదే పదే కేసులు ఇన్ని ఫెయిల్ అవుతున్నాయి, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో సంవత్సరం ఉందా లేదా? కాబట్టి ముందు వైసీపీ సంబంధించిన వాళ్ళకి సంబంధించిన పార్టీ శ్రేణులు పొరుడు బీరునో మిగతా వాళ్ళు కూర్చొని అసలు ఏ విషయంలో కోర్టుకి వెళ్తానో ఏ విషయంలో వెళ్ళడం లేదు, మరి క్లారిటీ ఉండాలి. మాకు కావాల్సింది భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇంకా లేదా మా పార్టీలో ఎవరన్నా తప్పులు చేసినా కానీ మీరు శిక్షించండి, మాకు అభ్యంతరం లేదు. కానీ మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ పేరుతో లేకపోతే ఫైబర్ నెట్ పేరుతో ఇంకొక పేరుతో కాలయాపన చేసి ఎత్తుగడ వల్ల ఏం ఉపయోగం లేదు. ఇటువంటి అరాచకపైన
యాటిట్యూడ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాబట్టి పరిశ్రమలు రావడానికి కూడా వెనక ముందు ఆడుతా ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా నష్టం కలుగుతుంది. బట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల సౌభాగ్యం చూసుకున్నప్పుడు ఇటువంటి ప్రవర్తన ముఖ్యమంత్రి గారికి ఉండడాన్ని ఏ పారిశ్రామికవేత్త కూడా అంగీకరించాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణ వైపు ముందుకెళ్లాలంటే రాష్ట్రంలో ప్రశాంతత ఉండాలి. ఈ మాట నేను చెప్పడం కాదు, పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద మేధావులు కూడా చెప్పారు. ఈ రోజు గుజరాత్ లో పరిశ్రమలు వచ్చాయన్నా, ఇంకొక రాష్ట్రంలో చెన్నైలో పరిశ్రమలు వచ్చాయన్నా అడ్మినిస్ట్రేషన్ క్లారిటీ ఉంటే వస్తాయి. చాలా రాష్ట్రాలు ఏం జరుగుతుందంటే కేశవ గారు పరిశ్రమ వస్తే అందరూ పండగ చేసుకుంటారు. ఒక రకం చెప్పాలంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు అధికార పక్షాలు కలిసిపోయి డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి పిక్ట్రోక్ తీసుకుంటారేమో తెలియదు, కానీ మొత్తం మీద పరిశ్రమ వస్తుంది. ఇక్కడ పరిశ్రమ రాకుండానే అడ్డుకోవడం, ఇక్కడ నుంచి టాటాలు వెనక్కిపోతున్నారు, రిలయన్స్లు వెనక్కిపోతున్నారు, బిర్లాలు వెనక్కిపోతున్నారు, ఇక్కడ ఉండే లలో గ్రూపులు వెనక్కిపోతున్నాయి, అసలు ఎందుకు వెనక్కిపోతున్నాయి, ఇదంతా కూడా ప్రజలకు నష్టం కలుగుతుంది కదా. కాబట్టి నేనేమంటే గోదిరెడ్డి లాంటి పెద్ద మనుషులు సీఎం గారిని కలిసి ఇవన్నీ చెప్పాలి, ముఖాముఖి చెప్పాలి. ఆయనకి చెప్పడం లేదు, లేదా ఆయన పక్కన ఉండే వాళ్ళు ఆయన పక్కదారి పట్టిస్తున్నారు, సలహాదారులు ఆయన్ని పక్కదారి పట్టి అర్థం కావడం లేదు. కానీ తద్వారా ఏమవుతుందంటే రాష్ట్ర ప్రజల సౌభాగ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనం దెబ్బతింటుంది. దయచేసి పదే పదే కోర్టుతో మీరు పెట్టుకునే ఘర్షణ రాజ్యాంగ వ్యవస్థను అవహేళన చేసే ఉందని ఆ దిశగా పోవద్దని మేము పార్టీ విజ్ఞప్తి చేస్తాం. రైట్ వివేక్ గారు, మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో? అమరావతి అంశం కావచ్చు, అలానే ఇప్పుడు ఫైబర్ నెట్ అంశం తాజాగా తెరపైకి వచ్చింది, ఈ రెండింటిని అవకతవకలను సరిచేసేటువంటి ప్రక్రియగా మనం చూడొచ్చా? మీకు ప్యానెల్లో ఉన్న వారికి, 99 వీక్షకులందరికీ జనసేన తరపు నుంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఒక అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యము, దురదృష్టము, శాపమో పాపమో తెలియదు కానీ 2014 నుంచి మొదలైన ఈ విభజన తాలూకు గాయాల నుంచి రాష్ట్రం కోలుకోకముందే ఎన్నో రకాలైన ఇబ్బందులతో గత 5 ఏళ్ళు టీడీపీ హయాంలో జరిగిన తప్పుల్ని పోనీలే ఇప్పుడిప్పుడే అంటే విభజిత రాష్ట్రంలో జరుగుతున్న తప్పులు లేకపోతే సరిచేసుకుంటారు అని మా అధినేత ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారాగా కొన్ని సభల ద్వారా వ్యక్తపరిచినప్పటికీ టీడీపీ తన తప్పుల్ని తెలుసుకోలేకపోయింది. సో అల్టిమేట్గా మేము ప్రజల పక్షాన నిలబడాలి కాబట్టి ఒక రాజకీయ పార్టీగా మేము మా అడుగుని టీడీపీ నుంచి 2018 నుంచి వెనక్కి తీసుకున్నాము. నేనున్నాను, నేను విన్నాను అంటూ ఈయన అంటే ప్రజలు పాపం అమాయకత్వంతోనో లేకపోతే పోనీలే అనుకున్నారో తెలియదు కానీ ఒక అవకాశం ఇచ్చారు, అది కూడా చాలా గొప్ప అవకాశం, చాలా పెద్ద అవకాశం ఇచ్చారు రాష్ట్రం. సో ఆ అవకాశాన్ని ఎంత గొప్పగా వినియోగించుకోవాలనో అనే ఒక ఆలోచన తీసుకుంటే చాలా గొప్పగా చేసిండొచ్చు. ఇప్పటికే ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పి నేను సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు, పరిపాలన విషయంలో కావచ్చు, నేను చిన్నవాడిని లేకపోతే నేను తెలుసుకుంటాను, కొంచెం మన రాష్ట్రం అప్పుల్లో ఉంది, చంద్రబాబు నాయుడు 2 లక్షల కోట్లు అప్పు చేసిపోయాడు, రాష్ట్రం మీద ఆల్రెడీ మనకు 90,000 కోట్లు అప్పుల్లో ఉన్నాము, ఆయన 1,20,000 తెచ్చాడు, 2 లక్షల కోట్లు అప్పు ఉంది, సో దీన్ని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దామనే కోణంలో ఆయన చెప్పలేదు ప్రజలకి. రెండో పాయింట్, టీడీపీ హయాంలో చాలా తప్పులు జరిగాయి. నిజంగానే ఈ ప్రభుత్వం టీడీపీ హయాంలో జరిగిన తప్పులను తీయాలి అంటే చాలా ఉన్నాయి. దానికి చిన్న ఉదాహరణ పోలవరం. పోలవరంలో చాలా అవినీతి జరిగిందని ఈ ప్రభుత్వంలో ఉన్న ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తే నాడు ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీ సాక్షిగా ఎన్నో ఆరోపణలు చేశారు. మొన్నటి వరకు కూడా చాలా మంది ఆర్థిక నిపుణులు, లాయర్లు కూడా చెప్పారు పోలవరంలో సో పోలవరానికి తీసుకుంటే తప్పకుండా పోలవరంలో జరిగిన అవకతవకలకు టీడీపీలో ఉన్న ప్రతి వ్యక్తి అంటే ఆనాడు ప్రభుత్వంలో చేసిన వ్యక్తులు తప్పకుండా దోషులుగా దొరుకుతారని చాలా మంది వ్యక్తపరిచారు. కానీ ఆయన అటువంటి ముఖ్యమైన విషయాలకు వెళ్లకుండా చిన్న చిత్త అంటే స్టేషన్ బెయిల్ వచ్చేటటువంటి కేసులు పెడుతూ, లైక్ అచ్చెన్నాయుడు కావచ్చు, నిన్న మొన్నటి కేసులు పెట్టిన వ్యక్తులు కావచ్చు, ఇలాంటి కేసులు పెడుతూ ఏదో మేము ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను ఏదో చేస్తాము, మేము ఉన్నాం కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన వాళ్ళ తప్పులను వెలికి తీస్తాము అనే కోణంలో చేస్తున్నారు తప్ప ఒక్క కేసును కూడా ఫుల్ ఫిల్జ్డ్గా నిరూపించి ఒక అంటే ఎఫ్ఐఆర్లో నమోదు చేసిన విషయాలు కావచ్చు, చార్జ్షీట్లో పెట్టిన విషయాలు కావచ్చు, పొందుపరిచే విధానంలో సాక్షాత్తు జడ్జిలు చెప్పిన ఉదంతాలు చూపిస్తాం. దీనికే ఇంత విషయాలు చేశారా, సాక్ష్యాలు ఏవి, మీరు చెప్పిన అలిగేషన్స్కి ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం లేదని ఇమీడియట్గా బెయిల్ శాంక్షన్ చేయడం జరిగింది చాలా కేసుల్లో. సో ఇది అలాంటిదే, ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఇట్స్ అ మార్కెట్ రిలేటెడ్ వర్డ్ అది.
సో దాన్ని తీసుకొచ్చి తప్పులు జరిగాయి నిజంగానే మేము టీడీపీ హయాంలో తప్పులు జరిగాయి నిష్పక్షపాతంగా ప్రజల డబ్బును దోచుకున్న ఎవరైనా సరే వెలికి తీసి ప్రజా కోర్టులో నిలబెట్టి కోర్టు బోనులో ఎక్కించి వాళ్ళకి శిక్ష వేయాలనేది జనసేన సిద్ధాంతం అది మూల సిద్ధాంతం అందుకోసమే మేము ప్రజల పక్షాన నిలబడ్డాము ఓటమి పాలైన ఈ రోజు నిలబడి పోరాడుతున్నాం అందుకు నిజంగా చిత్తశుద్ధి ఉన్న ఈ ప్రభుత్వం చేయాలనుకుంటే సాక్ష్యాధారాలతో ఉన్న ఆధారాలు తీసుకొచ్చి కోర్టు ముందు నిలబెట్టినప్పుడు ఆటోమేటిక్ గా శిక్ష పడుతుంది కానీ ఈ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు ఇలాంటి చర్యలు చేపడుతూ మనకున్న విలువైన సమయాన్ని అలాగే దోషులు తప్పించుకునే ప్రయత్నాన్ని లేకపోతే 60-40 ఒప్పందం ప్రకారం నేను కొట్టినట్టు అంటాను నువ్వు కొట్టినట్టు పడినట్టు నటించు అనే కోణంలో చేస్తుంది తప్ప ఇది టీడీపీ ప్రతినిధి గారు అన్నారు తెల్ల కాగితం మాదిరి పరిపాలన చేశారంట చంద్రబాబు గారు అంత పరిపాలన చేస్తే ఈ రోజు ఈ పరిస్థితిలో మీరు ఎందుకు ఉంటారు అలాగే పుస్తకాలు వేశారు వాళ్ళు మా మీద అన్నారు మీరు పుస్తకాలు వేయలేదా మరి సో మీరిద్దరు తోడు దొంగలే అందుకే చెప్పేది మీరిద్దరు తోడు దొంగలు కాబట్టి కుటుంబ పరిపాలన ఉంది కాబట్టి రాష్ట్రం ఇలాగ ఒకరి మీద ఒకరికి ఒక సఖ్యత లేకుండా ప్రతిపక్షము అధికార పక్షం కలిసి పోరాడాల్సిన విషయంలో ఇప్పటికీ ఇగోలకు లేకపోతే నేను గొప్ప నేను ఇంత చేశానని చంద్రన్న రాజన్న లేకపోతే ఇంకొకటి అన్న అన్న వేసుకొని జనం నెత్తి మీద రుద్దుతున్నారు తప్ప జనానికి వచ్చింది ఏమీ లేదు ప్రజలకు మళ్ళీ మరొకసారి మేము అప్పీల్ చేస్తున్నాము ప్రజలు ఓటు వేసేటప్పుడు ఎలాంటి వ్యక్తులు మనం ఎన్నుకుంటున్నాము ఎలాంటి వారికి ఓటు వేస్తున్నాము వీళ్ళు నిజంగా మనకు మేలు చేస్తారా మన డబ్బుతో కైతక్కలు ఆడుతున్నారు అనే ఒక కోణాన్ని ప్రజలు నమ్మాలి ఒకసారి ఆలోచించాలని కూడా జనసేన పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు. రైట్, ఇక వైసీపీ నాయకులు గోవింద్ రెడ్డి గారు మనతో లైవ్ లో జాయిన్ అయ్యారు. గోవింద్ రెడ్డి గారు, జరుగుతున్న పరిణామాలు ఒకవైపు కేసులు పెడుతున్నారు కోర్టులో వీగిపోతున్నాయి, కోర్టులో ఎదుర్కోవడంలో ఇబ్బంది వస్తుందా, లేదా కేసు నిరూపణలో సమస్య వస్తుందా, లేదా కేవలం జనసేన నాయకులు చెప్పినట్టుగా నిరూపణ పైన ఆసక్తి లేకుండా కక్ష సాధింపు కోసమే కేసులు పెట్టినటువంటి పరిస్థితి వస్తున్నాయి, ఎందుకు ప్రభుత్వానికి ప్రతి సందర్భంలో ఇటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే వాతావరణం ఉంటుంది? కేశవ్ గారు, ముందుగా మీకు తర్వాత చర్చలో పాల్గొన్నటువంటి మిగతా పెద్దలకు అందరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అంటే మీరు ఏ కేసులు అని చెప్తున్నారంటే అనేక కేసులు, అంటే ఎక్కడైనా ఏ అన్యాయాలు జరిగినా లేకపోతే ఏ అవకతవకలు జరిగినా కూడా కేసు అంటే ప్రభుత్వం విచారించాలి, ప్రభుత్వం విచారించిన తర్వాత అది చట్టబద్ధంగా న్యాయస్థానాల ముందుకే చెప్పాలి. అంటే మేమే ప్రాసిక్యూటర్స్ము, మేమే జడ్జెస్ము, అది ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు, అది లేదు. కాబట్టి ఇదంతా కూడా న్యాయస్థానాల ముందుకే వెళ్ళాలి. న్యాయస్థానాలు ఇచ్చినటువంటి ఆ సాక్ష్యాధారాలతో కేసులు తీసుకోవాలి. ఇప్పుడంటే మనము కొన్ని కేసులు, ఇప్పుడు అమరావతి భూ కుంభకోణము అనేటువంటి వ్యవహారంలో టీడీ కానీ ఏసీబీ కానీ ఏదైతే వాళ్ళు ఎవిడెన్స్ తీసుకొస్తున్నారో అదంతా కూడా సాక్ష్యాధారాలతో చూపడం జరిగింది. కానీ హైకోర్టు ఎప్పుడైతే అంటే కౌంటర్ కూడా వేయడానికి వీల్లేనటువంటి పరిస్థితిలో మళ్ళీ మేము సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి నేపథ్యం, అయ్యా మేము మీరు సిబిఐతో కూడా చేయించండి విచారణ, అంటే ఒక విచారణ చేయించిన తర్వాతనే మీకు రాష్ట్రంలో ఉండే సిఈడితో కానీ ఇక్కడ ఉండే ఏసీబీతో కానీ మీకేమైనా ఇబ్బంది ఉంది అని చెప్పి సుప్రీంకోర్టుకి నా భావిస్తే ఈవెన్ సిబిఐ ఇస్ ఆల్సో ఓకే అని చెప్పినా, అంటే అల్టిమేట్ గా జరిగినటువంటి అవకతవకలను ఎవరైతే అక్రమాలకు పాల్గొన్నారో పాల్పడ్డారో ఇదంతా ఈ మధ్య ఒక వారం కింద కేశవ్ గారు చాలా క్లియర్ కట్ గా అంటే వీడియోలతో సహా చూపించారు. అక్కడ ఉండేటువంటి అసైన్ భూముల్లో ఏ విధంగా భూమి పుత్ర అనేటువంటి ఒక 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 భూదంద ఒక కంపెనీ, అక్కడ ఉండేటువంటి బ్రహ్మానంద రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా ఆ భూములను కొన్నారు, ఏ విధంగా దళితుల దగ్గర భూములు తీసుకున్నారు, ఏ విధంగా ఆయన చెప్పినటువంటి మాటలు అనేటువంటి వ్యవహారం అంతా కూడా చాలా క్లియర్ కట్ గా బయటకు వచ్చినటువంటి వ్యవహారం. అయితే మీకు డబ్బు ఇప్పుడు ఇస్తున్నాం, రేపు పొద్దున మీరు సంతకాలు పెట్టాలి ఎక్కడికి వచ్చినా కూడా, దాని మీద వచ్చినటువంటి ఏ బెనిఫిట్స్ వచ్చినా కూడా మీకు సంబంధం లేదు అని నిశ్చిగ్గుగా అతను చెప్పినటువంటి విధానం, 2,000 ఎకరాలను దళితుల దగ్గర తీసుకున్నటువంటి భూములు 1.5 ఎకరాలు 2 ఎకరాలు, వాళ్ళు వెనక ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఆ భూములు లాక్కున్నారు, ఇదంతా బయటకు తీయాల్సినటువంటి అవసరం లేదా? వైసీపీ మీద ఆరోపణలు చేయడం కాదండి, 2,000 ఎకరాలు అంటే గోవింద్రెడ్డి గారు ఒక విషయం ఇప్పుడు జనసేన నాయకులు గానీ విల్సన్ గారు గానీ మాట్లాడింది, కోర్టుల ముందర నిలబడే విధంగా కేసులు
కోర్టుల ముందర నిలబడే విధంగా కేసులు తయారు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతుందా? బ్రహ్మానంద రెడ్డి గారు అసైడ్ భూములు కొన్నాడు అని గోవింద్ రెడ్డి గారు అంటున్నారు. ఇంకా 2000 ఎకరాలు దళితులు భూములు కొన్నారన్నారు. నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను, దళితులు భూములు కొంటే ఆ భూములు చల్లవు అని చెప్పని ఒక జీవం మీరు తెచ్చారన్నారు. తిరిగి దళితులు కానీ అప్పచెప్పారా? పోను దళితులు భూములు కొన్న వాళ్ళపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుని అరెస్ట్ చేసిన సందర్భం ఒక్కటేనే ఉంది 2 ఏళ్లలో? ఒక్కటి చెప్పానండి. గోవింద్ రెడ్డి గారు సమాధానం ఉందా? ఇప్పుడు కిషోర్ గారు అందుకనే కదండి అదంతా బయటికి లాగిన తర్వాత వాళ్ళ చట్టపరంగా ఇదంతా వ్యతిరేకము అని చెప్పి అందుకనే క్యాన్సిల్ చేస్తున్నాం ఆ భూములు కూడా. అంటే ముందు ఒక ఎంక్వైరీ వేసి మీ చేతుల్లో పవర్స్ ఉన్నాయి, మీ చేతుల్లో రెవెన్యూ యంత్రాంగం ఉంది, ఆ చట్టం చెల్లదు అని చెప్పని ఇమీడియట్ గా దళితుల భూములు దళితులు హ్యాండ్ఓవర్ చేసే కార్యక్రమం ఏమన్నా మీరు చేశారా? రైట్, గోవింద్ రెడ్డి గారు లైవ్ ప్రాబ్లం వస్తుంది. రఘురామ రాజు గారితో మాట్లాడుతున్నారు. రఘురామ రాజు గారు, ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి చాలా స్పష్టమైనటువంటి ఆరోపణలు ఒక సెకండ్. గోవింద్ రెడ్డి గారు మీ లైవ్ డిస్టర్బెన్స్ వస్తుంది, ఒక సెకండ్. ఈలోపు రఘురామ రాజు గారితో మాట్లాడుతున్నారు. రఘురామ రాజు గారు చాలా క్లియర్ గా గోవింద్ రెడ్డి గారు చెప్తున్నారు. రైట్, రఘురామ రాజు గారు మీరు ఏమంటారు ఇప్పుడు చెప్తున్నటువంటి ఆరోపణలు? దళితుల భూములకు సంబంధించి ఖచ్చితంగా కొన్ని ఆధారాలను బయటపెట్టే ప్రయత్నం వైసీపీ నాయకులు చేశారు, మరోవైపు నుంచి కోర్టులో అవి ఎంతవరకు నిలబడతాయి అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. అయితే అక్రమాలు, అవకతవకలు, లేదంటే లాభాపేక్షతో కూడినటువంటి లావాదేవీలు కొన్ని జరిగినాయి అనేది వాస్తవం అవుతుంది అని ఒప్పుకుంటే తెలుగుదేశం పార్టీ హయాంలో ఇవన్నీ జరిగినాయని ఒప్పుకుంటారా? అవన్నీ కూడా అవాస్తవాలు. మొన్న కనకట్టు కమలాసన్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు, పలానా రైతు దళితుల రైతు దగ్గర భూమి అక్రమంగా చేశారని చెప్పి అదే రైతు బయటకు చెప్పడం జరిగింది. అయ్యా కమలాసన్ గారు, మా భూమి మేము సొంతగా అమ్ముకున్నాము, ఎవరు కూడా బలవంతం పెట్టలేదని చెప్పి స్వయంగా మీడియా ముందుకు చెప్పడం జరిగింది. అలాగే అనేక మంది రైతులు దళిత రైతులు వాళ్ళు ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు కూడా. ఇప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళు ఎందుకు ఉద్యమంలో పాల్గొంటారండి, అమరావతి కొనసాగించాలని చెప్పి. ఇవన్నీ కూడా ఏంటంటే కేవలం ఆరోపణలు, బురద తాడడం తప్పితే ఇంకోటి కాదు. ఇప్పటికీ 26 మాసాలు అయింది, ఇప్పుడు ఏం తెలిసారు చెప్పమనండి. మీరు నిజంగా దమ్ము ధరి ఉంటే ఎందుకు దాచలేపారు ఇప్పుడు దాకా? నిజంగా అవన్నీ జరుగుంటే 26 మాసాల పాటు ఎందుకని మీరు చేయలేకపోయారు? స్పష్టమైనటువంటి ఆధారాలతో కేసులు ఫైల్ చేయలేకపోయారు. ఇవాళ కోర్టులు ముట్టుకెళ్ళా గోవింద్ రెడ్డి గారు మాట్లాడు. ఖచ్చితంగా చేస్తామండి, రఘురామరాజు గారు ఒక్కొక్కరు మాట్లాడండి. రైట్, గోవింద్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. అందుకని ఇవన్నీ కూడా ఏదైతే అక్రమాలు జరిగినాయో ఈ అక్రమాలు వచ్చేసి వెరీ బిగ్ స్కామ్. ఇప్పుడు దీంట్లో చాలా మంది అనేక 2000 ఎకరాల్లో దాదాపు 2000 రైతులు 2000కు పైగా ఉండే రైతులు ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళందరినీ ఎవిడెన్స్ తీసుకోవాలి, వాళ్ళందరినీ కూడా ప్రాపర్ చార్జ్షీట్ ఫైల్ చేయాలి. ఏం జరిగింది అని చెప్పి ఎవరు దీని కింద ఈ అత్తం ఎవరు వెనక ఉన్నారు, ఈ భూదంద కింద ఏ విధంగా కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటి అనేక విషయాలు బయటికి తీస్తున్నాం. అందుకనే కదండి ఆ ప్రాంతంలో కనీసం తెలుగుదేశం పార్టీకి డిపార్ట్మెంట్ రైట్ ఒక నిమిషం
అంత పెద్ద అందరూ పూర్తిగా కూడా బీదలకు అక్కడ ఉన్నటువంటి భూస్వామ్యం ఒక నిమిషం రఘురామరాజు గారు ఒక నిమిషం. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగలేదు, ఏ ఒక్క ప్రజలు కూడా అనట్లేదు. ఇవాళ ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడు సాధారణ ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తావా అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని సిద్ధం చేస్తా ఉన్నారు. ఇక స్పష్టంగా ఒకటి చేస్తున్నారు, స్పష్టంగా వీళ్ళ వల్ల కాదు, వీళ్ళేమి చేయలేరు. ఎందుకంటే అక్కడ క్లీన్ మా పద్మాడి పుల్లారావు మీద ఆరోపణలు చేశారు. ఆయన బయటకు వచ్చి చెప్పాడు, నాకు ఒక ఎకరం పూకున్నా ఒక గజం పూకున్నా ప్రభుత్వానికే ఇస్తా, వైసీపీ నాయకుడికి రాజస్థాన్ చెప్పడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు నిరూపించలేకపోయి చెప్పండి. ఇవాళ ఇవన్నీ కూడా వీళ్ళు కేవలం గుర్రదాల్చడమే పనిగా పెట్టుకున్నారు. వీళ్ళు వీళ్ళు రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి లేదు. రఘురామరాజు గారు ఒక ప్రశ్న అంటే లీగల్ ఆస్పెక్ట్ లో చట్టపరంగా ఉన్నటువంటి ఆటంకాలని అవకాశాలను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ విచారణను అడ్డుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ జాప్యం జరుగుతుంది, ముఖ్యంగా క్లారిటీ రాకుండా జాప్యం జరగడానికి తెలుగుదేశం పార్టీనే కారణం అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి, దానికి సమాధానం ఏం చెప్తారు? న్యాయస్థానాలు ఎవరికి చుట్టాలు కాదు, ఎవరికి ఇది కాదండి. స్పష్టమైనటువంటి ఆధారాలతో మీరు ఫైల్ చేస్తే ఏ న్యాయస్థానం కూడా ఎవరెన్ని ఆటంకాలు సృష్టించినా దానికి అటువంటి నిర్ణయం తీసుకుంటుంది న్యాయస్థానం. మీరు స్పష్టమైన ఆధారాలు పెట్టకుండా ఊరికి కేసు పెట్టాలి, బురదల్లాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు కేసులు పెడతారు. తప్పితే అక్కడ ఎటువంటి ఆధారాలు లేవు. లేని ఆధారాలు ఎక్కడి నుంచి వస్తారు వీళ్ళు చెప్పండి? లేని ఆధారాలు తీసుకున్నారు కదా. రైట్ రైట్ విల్సన్ గారు, విల్సన్ గారు ఒక నిమిషం. ఇప్పుడు ఆధారాలు లేవని ఆయన ఎలా చెప్తారండి? రఘురామరాజు గారు ఒక నిమిషం వినండి. వచ్చేది ఒరిగేది ఏం లేదండి, కానీ ఇంతమంది పెద్ద దళితులకు 2000 ఎకరాల భూములు మీరు తీసుకొని వాళ్ళకు 10 పరకా ఇచ్చి మీరంతా ఆక్రమించుకొని రఘురామరాజు గారు ఒక్కొక్కరు మాట్లాడదాం, ఒక నిమిషం ఉండండి. విల్సన్ గారు మీ ప్రశ్న చెప్పండి సార్. ఇప్పుడు తెలుగు వైసీపీ పార్టీ క్రోకడైల్ టీర్స్, మొసళ్ళ కన్నీరు, దళితులకు వాళ్ళు ఏమైనా మేలు చేస్తారంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకొకటి లేదు. ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని, ఎస్టీ కార్పొరేషన్ నిధుల్ని, బీసీ కార్పొరేషన్ నిధుల్ని ఎప్పుడైతే డైవర్ట్ చేశారో వాళ్ళు రైతు బంధువులు కాదు, దళిత బంధువులు కాదు అనేది క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు కూడా దళితులు మెడ మీద తుపాకి పెట్టి పేల్చాలనుకుంటారు. ఏ ఒక్క అక్రపాలకు సంబంధించిన రెడ్డి గారిని, ఏ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే గోవింద రెడ్డి గారు కానీ ఎవరిని అరెస్ట్ చేయరు, ఎవరు తప్పడరు. మీరు ప్రజావేదికని కూల్ చేసిన తర్వాత మిగతా కరకట్ట అంతా కూల్ చేస్తున్నారే, ఏమైందండి? అందుకే నేనేమంటానంటే గత 2 సంవత్సరాలుగా 2 రాజకీయ పార్టీల మీద మధ్య ఒక రహస్య ఒప్పందం నడుస్తుంది. మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికారం 5 ఏళ్ళలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారా? తెగిల ఇప్పుడు కూడా నేనేమంటానంటే ఇప్పుడు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయరు. ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే ఆయన ఎవరు, ఆయన అచ్చెన్నాయుడు అరెస్ట్ చేసినట్టు గోడ దుంపి అరెస్ట్ చేసేవాళ్ళు అట్ట కాదు. ముందు నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇస్తే ఆయన పోయి మళ్ళా కోర్టులో పర్మిషన్ తెచ్చుకుంటారు, లేకపోతే దానికి సంబంధించి స్టేలు తీసుకోవడమో లేకపోతే బెయిల్ తీసుకోవడమో చేస్తారు. అంటే ఇదంతా కూడా ఒక అవగాహనతో నడిచేది. వీళ్ళిద్దరు స్ట్రాటజీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ 2 పార్టీలు ఎదగకూడదు. ఈ 2 పార్టీలు సింగిల్ ఎజెండాతోనే 2 పార్టీలు వెళ్తున్నాయి. గోవింద్రెడ్డి గారు ఇది నిజమేనా? తెలుగుదేశం పార్టీ వైసీపీ ఒక ఎజెండాతో వెళ్తున్నాయి, విల్సన్ గారు కూడా చదువుకున్నారు సార్. నాకు అంటే మనం ఆబ్జెక్టివ్ గా మాట్లాడాలి, ఏ పార్టీ అయినా కూడా. ఈ 2 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న స్టాటిస్టిక్స్ అంతా కూడా విడుదల చేశారు కేశవ్ గారు. అందులో ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా
అంటే ప్రతి ఒక్క ఫలితం అంటే ఏది ప్రయోజనం కలిగించినా కూడా ఆ ప్రయోజనం అన్ని కూడా ఏదో కాకమ్మ కథలు చెప్పడం కాదండి. కాకమ్మ కథలు గోవింద్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళే చెప్తున్నారు గత 2.5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద రోజు ఆరోపణ చేస్తారు. చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి విచారించరు, లోకేష్ తీసుకెళ్లి విచారించరు. ఏంటి సార్ మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, 2 లక్షల కోట్లు కుంభకోణం చెప్పని పెద్ద పెద్ద బుక్ చేశారు, బుక్ చేశారు. ఏమన్నా ఒక్కందైనా కొట్టుకున్నారు మీ మధ్య చేసి బలమైన ఫీలింగ్ రఘురామరాజు గారు గోవింద్ రెడ్డి గారు సిగ్నల్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఒక నిమిషం ఆగండి. రైట్ ఒక నిమిషం విల్సన్ గారు అలానే రఘురామరాజు గారికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే గోవింద రెడ్డి గారు సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది కాబట్టి కొంచెం సహకరించండి. గోవింద రెడ్డి గారు మీరు మాట్లాడండి. వీలైనంత వరకు ఆబ్జెక్టివ్ గా మాట్లాడతాను. అంటే మేము చేసినటువంటి ఈ ప్రయోజనాలు 9,51,000 వైద్యులకు ఉన్నటువంటి ప్రయోజనాలు 2 సంవత్సరాల్లో కేశవ్ గారు చేస్తే 49% ప్రయోజనాలు సంఖ్యలో గాని అమౌంట్ లో గాని బీసీలకు వచ్చినాయి, 16% ప్రయోజనాలు ఎస్సీలకు వచ్చినాయి, 7% ప్రయోజనాలు ఎస్టీలకు వచ్చినాయి, 4% ప్రయోజనాలు మైనార్టీ 18% వచ్చినాయి. అంటే నేను చెప్తున్నాను అమౌంట్ లో కానీ సార్ ఇంతకు ముందు ఒక ప్రభుత్వం భారతదేశంలో మోడీ గారు కూడా పెట్టారు కదా ఆ డిబిటీ స్కీమ్, మీరు విల్సన్ గారు, నేను కాబట్టి వివేక్ గారు మీరు ఏమంటారు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయోజనాలు అన్ని కూడా బీసీ వెనుకబడిన వర్గాలకు జరుగుతున్నటువంటి ప్రయోజనాలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనడానికి అవకాశాలు, అలానే ఈ విచారణలకు సంబంధించి కూడా లీగల్ ఆస్పెక్ట్ లో చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి, అవకతవకలు జరిగిన మాట వాస్తవం అనే అంశాన్ని మనం ఒప్పుకోవచ్చా? కేశవ్ గారు ఇందాక చెప్పినట్టు వీళ్లకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే డే వన్ అంటే రాజధాని ప్రకటన December 17, 2019 నాడు 3 రాజధానుల ప్రకటన చేసే నాటికే ఆయన దగ్గర 6 నెలల పాటు అధికారం ఉంది. ఆయన 6 లక్షల కోట్ల అవినీతిని ఈయన మీద ఆయన 2 లక్షల కోట్లని ఈయన మీద బుక్కులు వేసుకున్నప్పుడు తెలియదా? జనం మీద ప్రజా సంకల్ప యాత్రన అది సీఎం సంకల్ప యాత్ర కోసం చేసినప్పుడు యాత్రలో బుక్కులు పంచుకున్నప్పుడు తెలియదా? సో వీళ్ళకు తెలుసు పేరుకు వాళ్ళింత దోచుకున్నారు వీళ్ళింత దోచుకున్నారు అనే దోపిడీ లెక్కలు ప్రజలకు చూపించి ప్రజల్ని ఎర్రోలను లేకపోతే ప్రజల అమాయకులను చేసి నేనింత దోచుకున్నాను కాబట్టి నువ్వు ఇంత దోచుకో, మనము ఈ లెక్కల పందాలు వేసుకొని ప్రజల ముందుకు వెళ్దాము, ఎలాగో ప్రజలు మనల్ని ఆ సాక్ష్యాలు అడగరు, ఎలాగో ఎన్నుకుంటారు అనే ధైర్యంతో చేస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే డే వన్ ప్రజావేదిక పూర్చిన రోజు నుంచే మంచి ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళకు ఏం చెప్పారు, దేశంలో మనం ఒక రోల్ మోడల్ లాంటి రాష్ట్రాన్ని ఇవ్వబోతున్నాము, మనం చూసి మన రాష్ట్రాన్ని చూసి దేశం గర్వించాలంటే ఆహా ఓహో అనుకున్నారు వాళ్ళు. పాపం మన రాష్ట్రం గర్వించాలంటే కేంద్రం దగ్గరికి వెళ్ళి రోజు చిప్ప కావాలనేట్టు మాకు రోజు ఇంత డబ్బులు వేయండి బాబు, మేము అడుగుకుంటున్నాం, మా జీతాలు లేవు, మా సంక్షేమ పథకాల పేరుతో అమ్మేసుకుంటున్నాము స్థలాలు భూములు అని ఇలా చేస్తారని తెలియదు కదా. సో వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇందాక గోవింద రెడ్డి గారు అంటున్నట్టు భూదందా జరిగింది, దళితుల భూములు తీసుకున్నారు, దీని మీద ఖచ్చితంగా విచారణ కావాలంటున్నాం, మేము కూడా ఖచ్చితంగా విచారణ కావాలంటున్నాం, దోషులు బయటికి రావాలంటున్నాం. ఈ అట్లాగే 2 సంవత్సరాలుగా దాదాపు 1.5 సంవత్సరాల నుంచి అమరావతిలో రైతులు ఈ రోజుకు కూడా నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా నిజంగా ప్రభుత్వానికే భూములు ఇచ్చారు, టీడీపీకి ఇవ్వలేదు, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మరి ఎందుకు ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించడు, ఏం జరిగిందని ఈ రోజుకి వెళ్ళి ఎందుకు అడగరు? అంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళల్లో బీసీఎస్సీ ఎస్టీ లేరా, ఇక్కడే ఉన్నారా, ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ లోనే జరిగిందని ఉన్నారా? మరి వాళ్ళకు కూడా వెళ్ళి పరామర్శించండి, వాళ్ళకి ఎందుకు అన్యాయం జరిగిందో అడగండి. సో వీళ్ళు అనుకున్న లాజిక్ ఏంటంటే మనము ఇది ఈ విధంగా కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు ఈ విధంగా ఒక బూచి లాగా
చంద్రబాబు తినేశాడు, చంద్రబాబు ఇంత దోపిడీ చేశాడు, కొడుకు ఇంత తినేశాడు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం, ఇలాంటి యాటిట్యూడ్ తో కాకుండా కోర్టు దాదాపు ఇప్పటికే సెంచరీ దాటిపోయింది ముట్టికాయలు కొట్టబట్టి, అది ఆ విషయంలో కూడా ఇంతవరకు తెలుసుకోలేదు, సలహాదారులు పెట్టుకున్నారు నెలకు 4 లక్షలు డబ్బులు ఇచ్చి. సో వీళ్ళకు ఒక ప్రజల సమస్యల మీద ఢిల్లీలో పార్లమెంట్ లో ఒక విధి విధానాలతో రెండు పార్టీలు ప్రతిపక్షం అధికార పక్షానికి ఉన్న ఎంపీలను తీసుకెళ్లి మనకు నిజంగా పోరాటం చేసి హోదా విషయంలో కావచ్చు, విభజన హామీల విషయంలో కావచ్చు, పక్క రాష్ట్రంలో ఉన్న నీటి పంచాయతీలు కావచ్చు, విశాఖ ఉక్కు గురించి కావచ్చు, కడప స్టీల్ ప్లాంట్ గురించి కావచ్చు, ఎన్నో అంశాల మీద పోరాడాల్సి సాధించుకోవాల్సి ఎన్నో ఉంటాయి. నిజంగా వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే కింద ఈ విషయాల మీద మాట్లాడతారా, వీటి మీద అఖిలపక్షం తీసుకెళ్తారా, వీటి మీద చర్చిస్తారా, వీళ్ళకు సంబంధము లేకపోతే వీళ్ళకు ఆ ఈగో సాటిస్ఫాక్షన్ కోసము, వీళ్ళ ఆరోగన్స్ కోసము, లేకపోతే ఆ ప్రౌడ్నెస్ కోసము మేము గొప్ప అని ఎత్తులు చూపించుకోవడానికి చేస్తున్న పరిణామం తప్ప వీటిలో నిజంగా చిత్తశుద్ధి ఉంది, నిజంగా వాళ్ళ మీద దోష ఆరోపణ చేసినందుకు వాళ్ళ మీద నిజంగా నిరూపించే సామర్థ్యం ఉంటే ఈ పార్టీ ఒక కేసన్నా చూపించి ప్రజల ముందు నిలబెట్టి అంటే నిజంగా నమ్మేవాళ్ళం. మేము కూడా కోరుకుంటున్నాం గత టీడీపీ హయాంలో జరిగిన తప్పును వెనక్కి తీయండి, నిజాన్ని నిగ్గు తేల్చండి, మీ దగ్గర ఉన్నారు అని. సొంత బాబాయ్ చనిపోయినప్పుడేమో సిబిఐ ఎంక్వైరీ కావాలన్నారు ఎన్నికల ముందు, చనిపోయిన తర్వాత అధికారం లేకొచ్చిన తర్వాత మాకు సిబిఐ వద్దు, మామూలు పోలీసులు చాలు, మేము మా విచారించుకుంటాం చేసుకునే కోర్టులో విత్డ్రా చేశారండి సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ని చంపినందుకు. ఇంతకన్నా ఇంకేం మాట్లాడతారండి, తన సొంత చెల్లెలు నాకు మా అన్న పరిపాలనలో న్యాయం జరగదేమో అని సిబిఐ కోర్టుకి వెళ్ళింది ఢిల్లీకి. ఇంతకన్నా ఏం మాట్లాడతాం రాష్ట్రంలో, దీనికి ఏమన్నా దీన్ని మించి ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. ఇప్పుడు ఆయన మన జనసేన ప్రతినిధి పేరు వివేక్ గారు, ఆ వివేక్ గారు ఒకటి రెండు విషయాలు ఆయన ఏమంటున్నారంటే అక్కడ రైతులు టీడీపీ అక్కడ ఉండేవాళ్ళు రైతులు కాదు, ఖచ్చితంగా అండి వాళ్ళ మీద కూడా సానుకూల స్పందనే ఉంది ప్రభుత్వం దగ్గర, అందుకనే మళ్ళీ ఎక్స్టెండ్ చేసి సంవత్సరానికి వాళ్ళకి ఇవ్వాల్సింది. అయితే ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ అండి, అక్కడనే వాళ్ళ భూములు తీసుకోవాలి, రాజధాని అక్కడనే కావాలని వాళ్ళు అంటున్నారు. అయ్యా రాజధాని ఒక రాజధాని అక్కడ పెడతాము, మిగతా ఒక రాజధాని వేరే విధంగా మిగతా ప్రాంతాల్లో కూడా పెడతామంటున్నాము. దట్ ఈస్ అవర్ పొలిటికల్ ఫిలాసఫీ అండి. ఎలక్టెడ్ గవర్నమెంట్ మేము చంద్రబాబు నాయుడు గారు చేసిందే చేయాలని మీరు అనుకుంటే ఎట్లండి? ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాట్లాడండి దయచేసి గోవింద్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి. గోవింద్ రెడ్డి గారు నగరామరాజు గారు ఒక్క నిమిషం ఆగండి, నగరామరాజు గారు ఒక్క నిమిషం నగరామరాజు గారు ఒక నిమిషం, అమరావతి ఇష్యూనే మాట్లాడదాం ఒక నిమిషం. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేకుండా సిబిఐ ఎంక్వైరీ చేయమన్నాము, ఆ దాన్ని ఆయన పొలిటికల్ గా ఒక ఆయుధంగా వాడుకున్నారు ఎలక్షన్ టైంలో. మేము అందుకని హైకోర్టు దగ్గరికి కూడా వెళ్ళి అయ్యా మాట్లాడకూడదు అని చెప్పి కూడా, ఇప్పుడు ఇదంతా కూడా ఎలక్షన్ ఇది, ఈ విధంగా రాజకీయం చేస్తున్నారని చెప్పి అడిగినాము. సో తర్వాత మేము వచ్చిన తర్వాత మేము సిఐడితో ఎంక్వైరీ చేస్తామని చెప్పి మాకు నమ్మకం ఉంది కాబట్టి మా ప్రభుత్వంలో ఆయనకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో, ఎందుకంటే ఆ సిఐడి రాష్ట్ర ప్రభుత్వం కింద మా ప్రభుత్వం కింద ఉంటుంది కాబట్టి మేము అలా ముందుకు వెళ్దాం అనుకున్నాము. మళ్ళీ వద్దు అని చెప్పి సిఐ మళ్ళీ సిబిఐ కావాలన్నారు, దానికి ఓకే అని చెప్పినాం. ఇందులో ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతా ఉంది, మనం ఎంక్వైరీ ముందే మన ముందే కూడా మనం అట్లా ఇట్లా మనం అన్ని మాట్లాడితే ఎట్లండి, అట్లా ఆరోపణలు చేయకూడదు. అమరావతి ఇష్యూ గురించి మాట్లాడదాం విల్సన్ గారు, అమరావతి ఇష్యూకి సంబంధించి ప్రభుత్వం చర్చలు జరపడానికి అది రాజకీయంగా మోటివేట్ చేసినటువంటి ఉద్యమం కాబట్టి పట్టించుకోవడం లేదు, కాబట్టి న్యాయపరంగా జరగాల్సిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నాం అంటున్నారు గోవింద్ రెడ్డి గారు, ఇది ఒప్పుకోవచ్చా? గోవింద్ రెడ్డి గారికి నేను స్పష్టంగా అడుగుతున్నానండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లీ సెక్రటరియట్ రెండు వేరు వేరుగా ఎక్కడ ఉంటే ఆయన చెప్తే మేము కూడా తెలుసుకుంటాం.
కాబట్టి ఆల్రెడీ కమిటీ అయ్యారు కాబట్టి అమరావతిని అమరావతి నుంచి వెనక్కి రావడానికి మీకు అవకాశం లేదు. పైగా అమరావతిలో రైతులతో కమిటీ అయ్యారు, కమిటీ అయిన తర్వాత ఈరోజు మాట తప్పారు, మడం తిప్పారు. అది రేపు కోర్టులో మళ్ళీ ఇది కూడా ఇంకొక మొండికాయ్యాయి. ఇక కాకపోతే కొంచెం టైం బీయింగ్ కాబట్టి అమరావతి రైతులతో మీరు ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం మేరకు పిలిచి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడుతో కదా వాళ్ళు ఒప్పందం చేసుకుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చేసుకున్నారు. ఆయన పోయిన తర్వాత ఆ రాజు పోయిన తర్వాత ఈ రాజు వచ్చాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు విఘ్నత పాటించి వాళ్ళతో చర్చలు జరపాలి. అది ఖచ్చితంగా రైట్, అది వాళ్ళ హక్కు. మేము ఎక్కడో మేము ఢిల్లీలో రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నాం, 7 సార్లు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది, మీరు ఒక్కసారి చర్చలు జరిపారా గోవింద్ రెడ్డి గారు? ఇది ప్రజలు గమనించడం లేదనుకుంటారా? కాబట్టి మీ ఆలోచన ధోరణి సరిగ్గా లేదు. ఒక నిమిషం గోవిందరెడ్డి గారు ఈ వాదన ఒప్పుకుంటారా? పొలిటికల్ గా మోటివేట్ చేసినటువంటి ఉద్యమం కాబట్టి అమరావతి రైతులతో ప్రభుత్వం చర్చలు జరపాల్సినటువంటి అవసరం లేదు, లీగల్ గా మాత్రమే బ్యాటిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, ఒప్పుకుంటుందా తెలుగుదేశం పార్టీ ఈ విషయాన్ని? ఇప్పుడు అక్కడ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి 574 రోజులు ఉద్యమం చేస్తా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీ నడిపించే రైతు అమాయకులే కాదు. అక్కడ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు చెప్తారు, మా నాయకుడు మాట ఇచ్చాయంటే మాట తప్పడం మనం తిప్పడం చెప్తారు. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పారు మాట తప్ప మనం తిప్పమని. అసెంబ్లీ సాక్షిగా ఆయన రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ మధ్యలో ఉండాలా? కనీసం 30,000 ఎకరాలు ఉండాలి. ప్రాంతాల మధ్య ఉద్దేశాలు రచ్చకూడదు నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను దీనికి ఆమోదం తెలుపుతున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నికల ముందు తాడేపల్లిని ఎన్ని కట్టుకున్నా నేను ఇక్కడే రాజధాని ఉంచుతాము. తెలుగుదేశం పార్టీ అవాస్తవాలు చెప్తుంది, రాజధానిగా అమరావతి కొనసాగుతుందని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవం కాదా? మరి ఇప్పుడెందుకు మాట మార్చారు? మాట తప్ప మడంది కొనండి. మీరు ఇప్పుడెందుకు అని మూడు ముక్కలు ఆడుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ అవినీతికి ఆస్కారం లేదు. విశాఖపట్నంలో ఒక విద్యసారెడ్డి ఇలా ఏటువంటి అక్కడ పెట్టుకొని అక్కడ భూతంగా చేసుకోవడం కోసం అక్కడ అక్కడ భూమి దోచుకోవడం కోసం. రైట్ రైట్ గోవిందరెడ్డి గారు ఈ వాదన అంగీకరిస్తారా? అమరావతి రైతులతో ప్రభుత్వం ఒప్పందం. ఈరోజు వీళ్ళు ఈ మూడు ముక్కలాటని నిర్వహించడం జరిగింది. సౌత్ ఆఫ్రికాలో కూడా వాళ్ళు ఫస్ట్ సౌత్ ఆఫ్రికా కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు పార్లమెంట్ సందర్భాలు ఉన్నాయి. ఇలా 1000 పెరిగిపోతుంది మూడు రాజధానులు ఉండవాలని చెప్పి వాళ్ళు కూడా బాధపడతా ఉంటే ఇప్పుడు విల్సన్ గారు కూడా అంటే ఈవెన్ కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా రాజధాని అనేది రాష్ట్ర పరిధిలోని అంశము, దీంట్లో మేమేమి ఇంటర్ఫియర్ కాము, ఏ విధంగా తీసుకోవాలనో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ అఫిడవిట్ ఇచ్చింది కదా, మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మీరు ఎక్కడ తప్పుపడతారు? అమరావతిని రాజధానిగా అంటే ఒక కేంద్ర ప్రభుత్వము ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ నాట్ ఆశామాసి వ్యవహారం కాదు కదా. వాళ్ళు ఒక అఫిడవిట్ ఇచ్చినారు, ఒక సుప్రీంకోర్టుకు ఒక హైకోర్టుకి ఇచ్చినారు అంటే మీరు పొలిటికల్ గా మీకు ఉద్దేశంతో మీరు మాట్లాడితే ఎత్తవిల్సన్ గారు అంత క్లియర్ కట్ గా ఉంటే పొలిటికల్ మేము మూడు ప్రాంతాల్లో అభివృద్ధి చేద్దామని విజయవాడ నగరంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మహానగరం సృష్టించాలని చెప్పి అక్కడంతా కూడా 30,000 ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు మాట్లాడండి ప్లీజ్. రాజుగారు అడుగుతున్నారు
దేవుడే రైతు మనకి దేవుడు కనిపించడు కానీ రైతు రూపంలో మనకి దేవుడు ఆయన రఘురామరాజు గారు ఒక్క నిమిషం ఆగండి నిండుతుంది కాబట్టి రైతుని మోసం చేసిన వాళ్ళు ఎవరు కాదు భూగోళంలో బతికి బట్ట కట్టడం కానీ బాగుపడిన చరిత్ర గారు లేదు మీ ఓటి పెద్దలు చెప్పండి సీఎం గారికి రాజధాని విషయంలో వైసీపీ ఫిలాసఫీ ప్రకారం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంటున్నాం అంటే రాజ్యాంగ పరంగా ఇది అంగీకరించేటువంటి అంశమా? రాజధాని నిర్ణయం జరిగిపోయినట్టే భావించాలా గతంలో, లేదా అధికారం మారినప్పుడల్లా రాజధానికి సంబంధించి నిర్ణయం తీసుకోవచ్చా, మార్చుకోవచ్చా? కేశవ్ గారు, ఈ విషయం మా అధినేత గారు చాలా క్లియర్ కట్ గా స్పష్టంగా ఆ రోజు మూడు రాజధానులు అనే ప్రకటన చేసినప్పుడే చెప్పారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధి విధానాలు లేకపోతే అంతకుముందు చేసిన చట్టాలను మార్చుకుంటూ వెళితే మనకు ఆ ప్రజలు పెట్టిన ఇచ్చిన మనం తీసుకున్న సమయంలో ఇచ్చిన హామీ విషయంలో కావచ్చు అలాంటివి చాలా మోసపూరితమైనది ఉంటుంది. అది ప్రభుత్వం కావచ్చు, ప్రజాస్వామ్యానికి చాలా గొడ్డలు పెట్టి అవుతుంది. కాబట్టి ఒకసారి ఒక ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని వచ్చే ప్రభుత్వము దాన్ని పాటించాలి తప్ప, ఒకవేళ లోటుపాట్లు ఉంటే సరిచేసుకుంటూ వెళ్ళాలి తప్ప, దాన్ని పూర్తిగా దాన్ని క్యాన్సిల్ చేసేసి లేకపోతే ఇలాగా అసంబద్ధంగా చేయడం అనేది చాలా తప్పు. ముందు ఆ రైతులకు క్షమాపణ చెప్పి ముందు మూడు రాజధానులు అనే అంశాన్ని తీసేసి ఆ రైతులకు కొనసాగించండి. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు, ఈ ప్రభుత్వంతో వాళ్ళు ఒప్పందం చేసుకున్నారనే విషయాన్ని ఆయన క్లియర్ కట్ గా చాలా దూరం ఆలోచన చేసి మరీ చెప్పారు. అది కూడా 2015లో కూడా చెప్పారు, ఈ ప్రభుత్వాన్ని మీరు ఇంత గుడ్డిగా ఇస్తున్నారని చంద్రబాబు హయాంలో కూడా చెప్పారు. కానీ ఆనాడు ఎవరు నమ్మలేదు. కానీ జరిగింది ఏంటి, వచ్చే ప్రభుత్వం ఏదైనా మిమ్మల్ని ఇలా నమ్మి తీసుకుంటున్నారు, మీరు ఏదైనా రాజపత్రం తీసుకోండి అంటే మనకి ఇంతవరకు గజెట్ లో కూడా దాన్ని నోటిఫై చేయలేదు అమరావతిగా. సో ఇలాంటి లాజిక్లన్నీ ఈయన తెలుసుకొని గజెట్ లేదు కాబట్టి నేను రాజధాని లేదు కాబట్టి మూడు రాజధానులు తీసుకెళ్లి, అది కూడా హైకోర్టు అనేది సుప్రీంకోర్టుతో అలాగే పార్లమెంట్ తో ముడిపడి రాష్ట్రపతితో ముడిపడిన అంశాన్ని కూడా సొంతంగా నిర్ణయం తీసుకొని మేము చేసేస్తాము, మా దగ్గర హక్కు అనే కోణాన్ని కూడా కన్వీనియంట్ గా మాట్లాడదని చెప్పండి. రఘురామరాజు గారు ఒక నిమిషం, రఘురామరాజు గారు మీకు అవకాశం, ఇస్తే ఒక నిమిషం ఆగండి, ఆయన కంప్లీట్ చేయగానే మీరు మాట్లాడదు. సో తన తన చేతుల్లో లేని విషయాలను పార్లమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా, రాష్ట్రపతి తీసుకోవాల్సిన నిర్ణయాలను, సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ఈయన చూచా అంటే ఏమి కాదు, నా చేతుల్లో ఉంది, సిపిఎస్ రద్దు వారంలో చేయించేస్తాను అన్నాడు, అది ఏదో ఈయన చేతుల్లో ఉన్నట్టు. సో ఇలాంటివి నిర్ణయాలు మాట తప్ప మడం తిప్పం అనే డైలాగ్ ఎలాగూ ఉంటది. సో ఇలాంటివి చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ప్రజల్లో ఒక అపహాస్యంతో కూడినది వచ్చి ప్రజల్లో కూడా రాజకీయాల మీద, ప్రజాస్వామ్యం మీద చాలా ఏం ఆల్రెడీ జరిగిపోయింది, ఏ భావం కలిగి వచ్చేసింది. సో వీళ్ళు చేసే పనుల వల్ల సో నేనేమంటున్నానంటే రాజకీయాలు అనేటివి ఇప్పటికీ పవిత్ర వ్యాసంగమే, అకౌంటబిలిటీ ఉండాలని జనసేన పార్టీ కోరుకుంటుంది. కాబట్టి ఒక కన్స్ట్రక్టివ్ విధానంలో పక్కన పక్క రాష్ట్రంలో స్టాలిన్ వచ్చినప్పుడు నేను కూడా చాలా అనుమానపడ్డాను జయలలిత వర్సెస్ డిఎంకే పరిస్థితుల్లాగా ఇలాగే అవుతుందని. కానీ ఆయన వచ్చిన తర్వాత ఏం జరిగింది, చాలా చాలా ఒక ఇంటలెక్చువల్ పీపుల్ సలహాదారులుగా పెట్టుకున్నాడు. ఎలాంటి వాళ్ళు, రీసెర్చర్స్ ని, ఫారిన్ కంట్రీస్ లో ఉన్న ఆర్థికవేత్తల్ని సలహాదారులుగా పెట్టుకున్నారు. మన దగ్గర ఎలాంటి సలహాదారులు ఉంటే 10,000 మంది సలహాదారులుగా ఉన్నారు, అది కూడా వీళ్ళ పాద పూజ చేసే వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు. గత హయాంలో చేసిన పాత ప్రభుత్వంలో ఉన్న వాటి మీద కనీసం తన ప్రభుత్వం డిఎంకే మార్క్ కూడా లేకోకుండా
కరోనా సమయంలో సర్కిల్ పంచిన విధానం చూసాం. అలాంటి కన్స్ట్రక్టివ్ విధానంలో వెళ్ళమంటున్నాము. బొమ్మల కోసము, రాజన్న రాజ్యాల కోసము, జగనన్న గోరు ముద్దల కోసము కాదు చేయాల్సింది. రఘురామరాజు గారు, రఘురామరాజు గారు, తెలుగుదేశం పార్టీ గతంలో తీసుకున్న నిర్ణయాల లోపాలని లోపాలు ఒక నిమిషం టైం సరిపోదు, ఒక నిమిషం చెప్పండి. ఏంటంటే అమరావతిని గుర్తించే డబ్బులు ఇచ్చాము, రాజధానిగా గుర్తించే ఇచ్చింది. ఇది రాజ్యసభలో కూడా దీని మీద విజయసాయి రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కానీ జవాబు వచ్చింది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో. కాబట్టి అమరావతి అక్కడి నుంచి కోర్టు డెసిషన్ వచ్చే వరకు అక్కడి నుంచి కదలదు, క్లియర్. కాబట్టి అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. కాబట్టి డబ్బులు ఇచ్చింది కూడా అక్కడే, ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కేంద్రం. ఆ డబ్బులు తీసుకోకుండా పారిపోతుంది జగన్మోహన్ రెడ్డి, ఆయన కక్షపూర్తిగా వెళ్తున్నాడు. కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా ఎవరైనా క్లారిటీ తెచ్చుకోవాలా, అమరావతి ఆంధ్ర రాజధాని. రఘురామరాజు గారు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఈ రోజు అమరావతి భూములకు గానీ అమరావతి రైతులకు గానీ శాపంగా మారినాయా? ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి తప్పిదాలు చేయలేదండి. సిఆర్డిఏ అనే చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఇవాళ రైతుల దగ్గర భూములు, ఎందుకంటే నాకు తెలిసి భారతదేశంలో ఎప్పుడు జరగని విధంగా ఒక రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇవ్వడం జరిగింది. సహజంగా ఎక్కడన్నా సరే ప్రభుత్వం భూమికి నోటిఫికేషన్ ఇస్తే అక్కడ కొనడం జరుగుతుంది. కానీ అమరావతిలో రైతులు స్వచ్ఛందంగా, ఎందుకంటే భావితరాల భవిష్యత్తు కోసం అలాంటి స్వచ్ఛందంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని గెజెట్ ద్వారా నోటిఫై చేయాల్సిన అవసరం తెలుగుదేశం ప్రభుత్వానికి లేదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఐదేళ్ల పీరియడ్ లో అమరావతిని కట్టుంటే ఈ రోజు దుర్గతిగా వచ్చేది కాదు. టీడీపీ జీవించకుండా జయదేవ్ గారు పార్లమెంట్ లో అడగడం జరిగింది, గెజెట్ లో ఎందుకు నోటిఫై చేయలేదని. వెంటనే ఆల్రెడీ భారతదేశ మ్యాప్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి పెట్టడం జరిగింది. గెజెట్ లో పెట్టిన తర్వాత స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం, వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రం గుర్తించింది కాబట్టి రాజధాని అభివృద్ధి కోసం 1500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. వీళ్ళు కేవలం ఇక్కడ ఏదైతే వీళ్ళు ఒక సామాజిక వర్గాన్ని పూచీగా చూపించి దళితులకి ఆర్థికంగా ఎక్కడ బలపడతారో, దళితులు ఎక్కడ మనకి దూరం అయిపోతో అని చెప్పి ఒక సుబుద్ధితో వీళ్ళు చేయడం తప్ప. రైట్, కంక్లూడ్ చేద్దాం, గోవింద్ రెడ్డి గారు ఫైనల్ గా మీ కామెంట్స్ అండి. గోవింద్ రెడ్డి గారు, ఇప్పుడు దీని మీద అంటే అక్కడ ఉండేటువంటి ఎక్కడైతే అమరావతి ఉంటారో ఒకటే గమనించాలి, అక్కడ శాసన రాజధాని ఉంటుంది. మీరు ఇంతకు ముందు 3 అక్కడనే పెట్టారు కదా, మీరు ఎంతవరకు డెవలప్మెంట్ జరిగింది అక్కడ? ఒక్క అన్ని ఒక్క చోట పెట్టినంత మాత్రానే మీరన్నట్టుగా 50,000 ఎకరాలు 33,000 న్యాయపరంగా ఈ కేసులు నిలబడతాయా గోవింద రెడ్డి గారు? గోవింద్ రెడ్డి గారు ఫైనల్ గా న్యాయపరంగా గోవింద్రెడ్డి గారు, విల్సన్ గారు, రఘురామరాజు గారు, వివేక్ గారు కూడా ధన్యవాదాలు. ఇది ఒకవైపు నుంచి అమరావతి భూములకు సంబంధించి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని అధికార పార్టీ పదే పదే చెబుతుంది, దానికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందుకు పెట్టినటువంటి పరిస్థితిని గురించి వివరిస్తున్న పరిస్థితి. అయితే కోర్టుల్లో ఇవి ఎంతవరకు నిలబడతాయి, అలానే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వకపోయినా కానీ అమరావతిని రాజధానిగా గుర్తించింది కాబట్టే ఇప్పటివరకు నిధుల విడుదల అనేది జరిగింది అనేది మిగతా పార్టీలు చేసినటువంటి వాదన. ఈ రకంగా చూస్తే అమరావతిలో కానీ అలానే ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలపై కానీ మరికొంత రాద్ధాంతం ఆంధ్రప్రదేశ్లో జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్.